ద్వేషించే మనిషి అసలు వాస్తవంగా ఎక్కడికి వెళ్తున్నాడో బైబుల్లో ఉంది. రండి చూద్దాం, యోహాను రాసిన మొదటి పత్రిక 3:15. తన సహోదరుని ద్వేషించువాడు, ఎవరో తెలుసా? బైబుల్ సెలవిస్తుంది, నరహంతకుడు, ఎ మర్డరర్, నరహంతకుడు. ఆ తరువాత మాట ఏంటో తెలుసా? ఏ నరహంతకుడు పరలోకంలో అడుగు పెట్టడు. మన కల్వరి టెంపుల్లో ఏ ఒక్కరు నరకానికి పోవడానికి వీల్లేదు. నువ్వు నీ సహోదరుని ద్వేషిస్తున్నా, సహోదరిని ద్వేషిస్తున్నా, తోటి విశ్వాసిని ద్వేషిస్తున్నా, ఉద్యోగస్తుని ఉద్యోగం చేసేటటువంటి చోట సహ ఉద్యోగిని ద్వేషిస్తున్నా, వ్యాపారం చేస్తున్న చోట సహ వ్యాపారవేత్తను ద్వేషిస్తున్నా. వాడు మంచివాడు కాకపోవచ్చు, వాడు నీకు కీడు చేసిన వాడు కావచ్చు, నీకు నష్టాలు తెచ్చినవాడు కావచ్చు, కష్టం తెచ్చినవాడు కావచ్చు. అది వాడి బుద్ధి, వాడి బుద్ధి ప్రకారం వాడు ఎలాగైనా జీవించవచ్చు, తగలడవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నీకు కీడు చేసేవాడికి నువ్వు కీడు చేయమాకు, మరి ఏం చేయాలి? అతను దీవించు. అది నా పిల్లలు చేయాల్సిన పని. కీడు చేసేవాడికి మీరు తిరిగి కీడు చేయకండి, మరి ఏం చేయాలి? అతనికి మేలు చేయండి. శపించేవాడిని తిరిగి శపించకండి, ఏం చేయాలి? మీరు దీవించండి. దీవించవలసిన మనము, మేలు చేయవలసిన మనము, ప్రేమించవలసిన మనము, మనమే ద్వేషిస్తే, మనమే దూషిస్తే, మనమే శాపనార్థాలు పెడితే, మనమే పగబడితే, అయ్యో వినండి ఆత్మీయులు, తిన్నగా నరకంలో తగలబడిపోతాం. అది మంచిది కాదు, అది ఏమాత్రము ఆత్మీయత కాదు. ఒకవేళ మనలో ఎవరైనా ఇట్టి స్థితిలో ఉన్నట్లయితే ఈరోజే అట్టి జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టండి. తోటి వ్యక్తి ఎవరైనా కావచ్చు, వ్యక్తిని నువ్వు ద్వేషిస్తున్నా, దూషిస్తున్నా, పగబడుతున్నా, శపిస్తున్నా, నువ్వు నరహంతకుడివి, నరహంతకురాలివి, నువ్వు నిత్య నరకానికి వెళ్ళిపోతావని బైబిల్లో ఉంది. ద్వేషించే వాళ్ళు నరకానికి వెళ్తారన్న వాళ్ళు నిజమని నమ్మినట్లయితే చేజూపిస్తారా? చేజూపిస్తారా? ద్వేషించే వాళ్ళు నరకాన్ని కొంతమంది చేజూపించట్లా. ఎందుకని నా చెయ్యి నేనే ఎందుకు ఎత్తుకుంటాను? ఏ ఎందుకని నరకానికి పోతానని చెప్పి నేనే చేయాలయితే ఎందుకని? నీకు తెలుసుగా నువ్వు ద్వేషిస్తావని చెప్పి, దూషిస్తావని చెప్పి, శపిస్తావని చెప్పి, పగబట్టావని చెప్పి. లేదండి, ఆధ్యాత్మిక జీవితంలో కొన్ని జాగ్రత్తలు మనం తప్పక తీసుకోవాలి. అందులో ఒకటి ఏంటి తెలుసా? దేవుడు చెప్తున్నాడు, మీ నోటి నుంచి శాపనార్థాలు రావడానికి వీల్లేదు. పేతురు రాసిన పత్రిక 3:10 ఏముందో చూద్దాం. రండి, పేతురు రాసిన పత్రిక 3:10, మొదటి పేతురు 3:9. ఆశీర్వాదమునకు వారసులుగా ఉండుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణ అయినను చేయక ఏంటట? దీవించండి. బైబుల్లో ఏమో తెలుసా? ఎవడైనా మిమ్మల్ని దూషిస్తే మీరు తిరిగి దూషించకండి, మరి ఏం చేయాలట? దీవించండి. నరకానికి పోయేవాళ్ళు దూషిస్తారు, నరకానికి పోయేవాళ్ళు ద్వేషిస్తారు, నరకానికి పోయేవాళ్ళు శపిస్తారు, నరకానికి పోయేవాళ్ళు పగబడతారు. వాళ్ళ చావు వాళ్ళ చావండి, కానీ మీరు మాత్రం వాళ్ళతో పాటు కలిసి చావకండి. అంతేగా, మరి దేవుని బిడ్డలమైన మనం ఎలా బ్రతకాలి? ఎవడైనా దూషిస్తే వాడిని దీవించు, ఎవడైనా నీకు కీడు చేస్తే వాడికి మేలు చేయి, నీ శత్రువు ఆకలి కొని ఉన్నట్లయితే వాడికి ఆహారం పెట్టు. నేను బాధ పెట్టిన వాడు, బాధించిన వాడు ఒకవేళ దప్పిక కొని ఉంటే వాడికి నీళ్ళివ్వు. కీడు చేయడం ద్వారా జయించటం కంటే కీడు చేసిన వానికి మేలు చేయడం ద్వారా కీడును జయించు. ఇది బైబిల్ సిద్ధాంతం. పగపట్టడము ఆత్మీయతత్వం కాదు, శాపనార్థాలు పెట్టడము ఆత్మీయతత్వం కాదు, ద్వేషించటము నోటికి ఏ మాట వస్తే ఆ మాట పట్టుకొని దూషించటము ఆత్మీయతత్వం కాదు. అది నరహంతకుల తత్వం, అది నరకానికి పోయేవారి తత్వం. నువ్వు ఇండైరెక్ట్గా చెప్తున్నావు, ఏడు తెలుసా, నేను ఎలాగూ పోయేది అక్కడికేగా, ఎక్కడికి, నరకానికేగా, ఎలాగో అక్కడికి వెళ్ళి నరకంలో ఉంటాగా, అదేదో ఇక్కడే మీకు ప్రాక్టీస్ చేస్తా, ఆ నరకం ఏదో ఇక్కడే అనుభవిస్తా, నా చుట్టూ ఉన్నవారికి చూపిస్తా. మంచిది కాదు. దయచేసి ఈరోజు మన జీవితాన్ని మార్చుకుందాం. ఎందుకని? నువ్వు నరకానికి వెళ్ళడము దేవునికి ఇష్టం లేదు.